నందివాడ మండలమైన రుద్రపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆషాఢే సందర్భంగా కిల్కారి మొబైల్ అకాడమీ పటిష్ట అమలుకై పలు సూచనలు ఇస్తున్న డాక్టర్ పవనశ్రీ, మీ పరిధిలో ఉన్న గర్భిణీ మరియు సంవత్సరపులోపు బిడ్డ ఉన్న తల్లి యొక్క మొబైల్ సమాచారంను ఆర్సీహెచ్ పోర్టల్ నందు తనిఖీ చేసి డూప్లికేటెడ్ మొబైల్ నెంబర్ ఉన్న గర్భిణీలకు కరెక్ట్ మొబైల్ నెంబర్ని ఆర్సీహెచ్ పోర్టల్లో అప్డేట్ చేయడం, కిల్కారి కాల్స్ పూర్తిగా వినని గర్భిణీ మరియు పిల్ల తల్లులను గుర్తించి కిల్కారి కాల్స్ గురించి పూర్తిగా అవగాహన కల్పించుట, కిల్కారి కాల్స్ వచ్చినప్పుడు పూర్తిగా వినే దిశగా అవగాహన కల్పించుట, కిల్కారి కాల్స్ గర్భవతులు అందరూ వినే విధంగా ప్రోత్సహించుటకు మెడికల్ ఆఫీసర్ స్థాయిలో పర్యవేక్షణ ఫలితంగా కిల్కారి కాల్స్ లో 100% లిసా నర్సిప్ పెంచు దిశగా కృషి చేయాలి. పిఎంఎస్ఎంఏ పథకం క్రింద ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినటువంటి గర్భిణీలకు ఈ స్కీమ్ క్రింద 3000 రూపాయలు ఇవ్వబడునని పేర్కొన్నారు. జనరల్లీ ఎర్లీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మ్యాటర్నిటీస్ కి. ఆశా ప్రతి ఇంటికి వెళ్ళి ఎలిజిబుల్ కపుల్స్ నుంచి ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారో వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకొని ఏఎన్ఎంస్ కి ఇస్తే ఎర్లీ రిజిస్ట్రేషన్ తీసుకున్నాము. ఇలా ఎర్లీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల పిఎంఎంబి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే పిఎంఎంబివై కింద వాళ్ళకి 3000 రూపీస్ వస్తుంది. మీ బిహెచ్సికి తీసుకొని రావాలి, అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కి మెడికల్ ఆఫీసర్ వచ్చినప్పుడు అక్కడికి తీసుకొని రావాలి. అండ్ ఎవరైతే హై రిస్క్ ఉన్నారో వాళ్ళని హయ్యర్ సెంటర్స్ కి రెఫర్ చేస్తాము. అక్కడ వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేసి యాంటీనేటల్ చెకప్ చేస్తారు. సో ఎవ్రీ యాంటీనేటల్ ని ఆశా ఎంకరేజ్ చేసి ఏదైతే రెఫరల్ యూనిట్ ఉందో అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. జాగ్రత్తగా మీరు వాళ్ళకి ముందు రోజే చెప్పేసి కంపెనీ మీరు దగ్గర ఉండి రెఫరల్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి అన్నీ చెకప్ చేయించాలి. అలాగే హై రిస్క్ ఎవరైనా ఉన్నారో ఐడెంటిఫై చేసి 20 వారాలు దాటిన తర్వాత హై రిస్క్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎల్ఎస్సిఎస్ అయితే వాళ్ళు రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఫర్ హై రిస్క్ కిందే వస్తారు. కానీ జెస్టేషన్ డయాబెటిస్ కానీ హైపర్టెన్షన్ కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 20 వారాల తర్వాత హై రిస్క్గా ఐడెంటిఫై చేయబడతారు.